చైనా కాస్త బాధ్యతాయుత పాత్ర పోషించింది. ఓ పక్కన హమాస్ తీవ్రవాదుల్ని పిలిచి రష్యా కూర్చోబెట్టి వాళ్లతో చర్చలు జరుపుతూ ఉంటే, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది హమాస్ తీవ్రవాదులు. హమాస్ తీవ్రవాదులు కూడా రష్యా చైనా ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ వాణిజ్య నౌకల జోలికి పోకుండా అమెరికా, బ్రిటన్, ఇతర వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతున్నారు. దాంతో రష్యా వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంది. అందుకే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి బృందాన్ని మాస్కోలో కూర్చోబెట్టి మరీ చర్చలు జరిపింది. అయితే అమెరికా మొన్ననే చైనాని అడిగింది అన్నటువంటి వార్తలు వచ్చినాయి. ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది అనుకున్నాం కదా, దాని మీదనే చైనా ఏదో సందేశం పంపించింది అనుకున్నాం కదా. ఇప్పుడు తాజాగా చైనా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది, ఇరాన్కి తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. హమాస్ తీవ్రవాదులకి అనుగుణంగా చేస్తున్నటువంటి అరాచకాలు, ఏదైతే హౌతీ తీవ్రవాదులు చేస్తున్నారో, వాణిజ్య నౌకల మీద దాడి చాలా ప్రమాదకరం, ప్రపంచ వాణిజ్య వ్యవస్థను స్తంభింపచేసేటటువంటి ప్రక్రియ ఉగ్రవాదులు చేతికి ఇవ్వడం కరెక్ట్ కాదు, అసలు ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేయడం ఒక దేశంగా కరెక్ట్ కాదంటూ ఇరాన్కి ఒక స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ చైనాకి గౌరవిస్తుంది, అందులో చైనా తీసుకెళ్లి ఇరాన్లో పెట్టుబడులు పెడుతుంది. మరి ఇరాన్ మాట ఈ చైనా మాటలకు విని ఆగుతుందా, వెనక్కి తగ్గుతుందా లేదా చూడాల్సి ఉంది.